పొదిలి పట్టణంలో ప్రభుత్వ భూములు, వాగులు, కుంటలు, కాలవల్లో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని కాటూరు వాళ్ళ గ్రామానికి చెందిన రావిపాటి ఆంజనేయులు అనే యువకుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలా చేశారు. పొదిలి గ్రామ సర్వే నెంబర్లు 273, 274, 277, 293, 294, 295, 296, 302, 371, 381, 388, 389, 390, 400, 476, 479, 480, 482, 826, 832, 833, 840, 853, 860 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారనే వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 13/223 ఫిల్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి నినాల జయరాం విచారణ జరిపి గత సంవత్సరం 2022 హైకోర్టులో ఓవరాల్ ఆర్డర్ జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, సదరు ప్రక్రియ 6 నెలల్లో అంతకన్నా ఎక్కువ సమయం లోపల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. సదరు హైకోర్టు ఉత్తర్వులపై జిల్లా కలెక్టర్ తమ్మి మన్నసారియకు తహసీల్దార్ కృష్ణారెడ్డి నివేదిక పంపించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పొదిలి మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ తమీం అన్సారి ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు మున్సిపల్ అధికారులు కసరత్తు ప్రారంభించారు.